హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో అచారి పనీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఒక పంజాబీ స్టార్టర్ రెసిపీ. దీన్ని మీరు పాన్ ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, లేదా స్కీవర్స్కి గుచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు. పనీర్ టిక్కా అందరికీ తెలుసు, కానీ అచారి పనీర్ టిక్కా చాలామందికి తెలియదు. అచార్ అంటే ఆవకాయ. పనీర్ టిక్కాలో ఆవకాయ ట్విస్ట్ యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్పైసీ లవర్స్ కోసం ఇది పర్ఫెక్ట్ స్టార్టర్ రెసిపీ. ముందుగా 1/2 కప్ పెరుగుని పల్చటి క్లాత్లో వేసి హంగ్ కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసి 15 నిమిషాలు వదిలేయండి. పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకి సెటిల్ అయిపోతుంది. ఈ లోపల మనం వెజ్జెస్ని రెడీ చేసుకుందాం. ఆనియన్ని ఇలా 1/2కి కట్ చేసి డైస్ చేసుకోండి. మనకి లావుగా ఉన్న లేయర్స్ కావాలి, కొంచెం లావుగానే కట్ చేసుకోండి. క్యాప్సికమ్ని ఇలా సీడ్ పార్ట్ దగ్గర రౌండ్గా కట్ చేస్తే మోస్ట్లీ సీడ్ పార్ట్ అంతా వచ్చేస్తుంది. దీన్ని ఇలా 1/2కి కట్ చేసుకోండి. మధ్యలో టాప్ పార్ట్లో ఇంకొంచెం కట్ చేస్తే సీడ్ పార్ట్ అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని డైస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ పన్నీర్ని వీడియోలో చూపిస్తున్నట్టు డైస్ చేసుకోండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇవన్నీ మనం స్టిక్కి గుచ్చుకోవాలి కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకోండి. సన్నగా కట్ చేస్తే పీస్ బ్రేక్ అయిపోతుంది. ఇలా వెజ్జెస్ని పన్నీర్ని డైస్ చేసి విడివిడిగా పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత పెరుగులో నుంచి వాటర్ ఇలా కిందకి సెటిల్ అవుతుంది. ఇప్పుడు క్లాత్ని పట్టుకొని ఇలా టైట్ చేస్తే పెరుగులో నుంచి వాటర్ అంతా పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా ఎందుకు చేయాలంటే పనీర్ అండ్ వెజిటేబుల్స్ గ్రేవీలో మ్యారినేట్ చేసినప్పుడు గ్రేవీ కారిపోకుండా స్టిక్ అయి ఉంటుంది. ఇలా రెడీ అయిన హంకర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వాము పొడి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు పొడి వేసి అన్నీ కలిసేలా కలుపుకోండి. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇందులో వేడివేడి ఆవాల నూనె 1 టేబుల్ స్పూన్ పోసుకొని కలుపుకోండి. చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవకాయ కారం వేసి అన్నీ కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. రెస్టారెంట్స్లో అయితే ఈ గ్రేవీలో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కానీ నేను కారంలోనే కాశ్మీరీ లాల్ మిర్చి కొంచెం యాడ్ చేశాను. ఆవాల నూనెలో ఉన్న ఘాటు ఆవకాయ కారంలో ఉండే ఘాటు కూడా ఉంటుంది కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. మసాలా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి మసాలా అన్ని వైపులా అంటేలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. జాగ్రత్తగా చేసుకోండి, ముక్కలు విరిగిపోతాయి. అలాగే డైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్కి కూడా మసాలా పట్టించి పక్కన పెట్టుకోండి. క్యాప్సికమ్ ముక్కలకి కూడా మసాలా పట్టించి పెట్టుకోండి. ఇవి ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం మసాలా పట్టించగానే ఇమీడియట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వుడన్ స్కీవర్స్, 10 నిమిషాల ముందే నీళ్లలో నానబెట్టి తీసుకున్నాను. ఈ స్కీవర్స్కి ఫస్ట్ మ్యారినేట్ చేసిన ఒక ఆనియన్ స్లైస్ని గుచ్చుకోండి, తర్వాత ఒక క్యాప్సికమ్ స్లైస్ని గుచ్చుకోండి, ఆ తర్వాత ఒక పనీర్ పీస్ని గుచ్చుకోండి. పనీర్ తర్వాత ఒక ఆనియన్ స్లైస్ని, ఒక క్యాప్సికమ్ స్లైస్ని ఇలా ఆర్డర్లో పెట్టుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. మీ స్కీవర్స్ పెద్దగా ఉంటే ఇదే ఆర్డర్లో ఇంకొకసారి పనీర్ క్యాప్సికమ్ ఆనియన్ని రిపీట్ చేసుకోవచ్చు. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి అది వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పనీర్ స్కీవర్స్ని పెట్టి కాల్చుకోండి. 1 నిమిషం తర్వాత స్లోగా ఇలా కదిలించి అప్పుడు పక్కకి టర్న్ చేయండి, లేదంటే పనీర్ ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్క వైపు 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా ప్యాన్ని టచ్ అయ్యేలా చూసుకోండి, జస్ట్ కొంచెం ఎడ్జెస్లో డార్క్ అయితే సరిపోతుంది. ఇలా 4 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. మీ దగ్గర స్కీవర్స్ లేకపోతే డైరెక్ట్గా ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి. అంతే అండి, సూపర్ స్పైసీ అచారి పనీర్ టిక్కా సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. పార్టీ ముందు రోజు ఈ గ్రేవీని రెడీ చేసుకొని వెజ్జీస్ అండ్ పనీర్ని కూడా డైస్ చేసుకొని వీటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పార్టీ రోజు జస్ట్ స్కీవర్స్కి గుచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు.
ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.